praise you, O Lord. We glorify you. Oh, I was made to worship and adore you, O Lord. We glorify you, O Master. We praise you, O Lord. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థన చేసుకొని ఈ దిన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగో తండ్రి, రీతిగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించి నిన్ను మహిమపరచడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా.
ఈ లోకంలో ఎవరికి లేని ధన్యతను భాగ్యమును మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి నీకు వందనాలు. టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. మేము వాక్యంలో వెళ్ళబోతుండగా పరిశుద్ధాత్మదేవ వాక్యం ద్వారా మాతోను అందరితోను మీరు మాట్లాడి బలపరిచి తృప్తిపరిచి నీ గొప్ప కృపతో నింపి సహాయం చేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. మంచిదండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినము ధ్యానము నిమిత్తము మనము ఆయన తట్టు చూడాలి అనే అంశం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. లేఖన భాగంలో మనం చూచినట్లయితే మనందరికీ పరిచయమైన వాక్యము కీర్తన గ్రంథము 121 అధ్యాయమును మనం చూసుకుందామని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. కీర్తన గ్రంథము 121 అధ్యాయము 2 వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. ఆమెన్, హల్లెలూయా. మరి లేఖన భాగంలో మనం చూచినట్లయితే ఈ మొదటి అధ్యాయంలో వచనంలో చూస్తే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, మరి యెహోవా వలనే నాకు సహాయం ఎక్కడుండి వచ్చును అని కీర్తనాకారుడు ప్రశ్నిస్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. మనము ఎవరి తట్టు మనము చూస్తున్నాం? మన పరిస్థితుల్లో, మన జీవితంలో, మనకెదురయ్యే సమస్యలో సమాలుగా నిలబడుతున్న ఆ భయంకర శ్రమలో, శోధనలో మనము ఎవరి వైపు చూస్తున్నామన్నది పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కీర్తనాకారుడు అంటున్నారు కదా, కొండల తట్టు చూస్తే నీకు సహాయము రాదు. కొండల తట్టు అంటే కొండల లాంటి ఆ మనుషుల తట్టు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనుషుల్ని రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు అని వాక్య భాగంలో మనము చూస్తున్నాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? ఈ దినము ప్రశ్న, మనము ఎవరి వైపు చూస్తున్నాం మన సహాయము కొరకు, మనకున్న పరిస్థితిలో జవాబు కొరకు, విడుదల కొరకు మనము ఎవరి వైపు చూస్తున్నామన్నది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2 వచనంలో చూస్తే యెహోవా వలనే సహాయము కలుగును. ఆమెన్, హల్లెలూయా. మొదటి మాట, దేవుని వలనే మనకు సహాయము కలుగును, ప్రభు వలనే మనకు సహాయము కలుగును. ఎందుకు అంటే దేవుడు భూమి ఆకాశమును సృజించిన వాడు. ఆ దినములో, మొదటి ఆదాము దినములో మనము చూచినట్లయితే సృష్టి యావత్తు తన నోటి మాట చేత సమస్తము కలగచేసిన మన ప్రభుకి అసాధ్యమైనది ఏదియూ లేదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితములో ఏ పరిస్థితి అయినా మనము దేవుని తట్టు మనము చూచినట్లయితే, ప్రభు తట్టు మనము చూచినట్లయితే, పరిస్థితుల వైపు, ఆ కొండలాంటి సమస్యల వైపు చూడక ప్రభు వైపు, ఎందుకంటే మన కార్యాన్ని సఫలము చేయు దేవుని తట్టు మనము చూస్తే, దేవుని వైపు మనం చూచినట్లయితే ప్రభు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. యెహోవా వల్లనే మనకు సహాయం అండి. ఈ లోకములో ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి శ్రమ అయినా, శోధన అయినా, బాధ అయినా, ఇరుకైనా, ఉపద్రవమైనా, మరణకరమైన పరిస్థితులైనా, కరువు అయినా కూడా, ఏ పరిస్థితిని అయినా కూడా మనము ప్రభు తట్టు మనము చూచినట్లయితే ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలిగిన వాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కానీ అనేక మంది ప్రజలు దేవుని ఎరుగుని వారు, దేవుని ఎరిగి కూడా ఎరగని వారు మొదటిగా చేస్తున్న పని ఏంటంటే మనుషుల తట్టు చూస్తారు, అధికారుల తట్టు చూస్తారు. వారి వల్ల కాదు, లేదంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ల తట్టు చూస్తూ ఉంటారు. వారి వల్ల నాకు కాదు అన్నప్పుడే ప్రభు దగ్గరికి వస్తారు. కానీ మన జీవితంలో మనము తెలుసుకొనవలసింది, నేర్చుకొనవలసింది, నడవవలసిన పరిస్థితి, ఆ యొక్క మార్గము ఏంటి అంటే మనకి ఏ పరిస్థితి వచ్చినా ప్రభు వైపు మనము చూడాలి. ఎందుకు అంటే ప్రభు మన కార్యమును సఫలము చేయు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా నేను తెలియపరుస్తున్నాను. మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తున్నాడు కదా, అయ్యా ఈ దేవుడు మనకు సమీపంగా, అంటే మనము మొర్ర పెట్టినప్పుడు, మనము ప్రార్థన చేసినప్పుడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్న రీతిగా ఏ మనుషుడు, ఏ దేవుడు ఎవరికి జవాబు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడని చెప్పి ఇశ్రాయేలును పరీక్షిస్తున్నట్లుగా, మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరచు. నిజమేనండి, ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళితే వారు చేస్తారు, వారికి శక్తికి మించింది మనకు చేయలేరు, లేదంటే వారి యొక్క ధనము మించి మనకు చేయలేరు. ఏదో నోటి సహాయం చేస్తారు, కానీ ఏ పరిస్థితులైనా కాదు వారు సహాయం చేయడానికి సిద్ధముగా ఉండరు.
కానీ ప్రభు అంటున్నాడు కదా నీకు ఏది అవసరమో ఏ సహాయము కావాలో ఏ పరిస్థితిలో ఉన్నా నేను కార్యము చేయగా త్రిప్పగలిగిన వాడు ఈ లోకములో లేడని చెప్పి ప్రభు సెలవిస్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. కొండలు తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడండి వచ్చును అని కీర్తనకారుడు అడుగుతున్నాడు అండి. యెహోవా వల్లే, తర్వాత అంటున్నాడు కదా దేవుని వలనే నాకు సహాయము కలుగుదు. ఈ కొండలాంటి పరిస్థితుల వైపు చూచినా నాకు సహాయము కలుగదు, వాటి వైపు చూసినా నాకు జవాబు రాదు, వాటి వైపు చూచినా నాకు విడుదల రాదు, కేవలము ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారానే నాకు సహాయము కలుగుతుంది, నాకు జవాబు కలుగుతుందని ఎరిగి అంటున్నాడు కదా యెహోవా వలనే నాకు సహాయం. ఎందుకు అంటే ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు, ఆమేన్ హల్లెలూయా. ఆయన సమస్తమును చేసినవాడు, ఆయన సమస్తము కలగ చేసినవాడు, ఆయన నోటి మాట ద్వారా సమస్తము సృష్టించిన ప్రభువుని నేను కలిగి ఉన్నాను, ఆయన మార్గంలో నేను నడుస్తున్నాను కాబట్టి ప్రభు వలన మాత్రమే నాకు సహాయము కలుగుతుందని వాక్యంలో తెలియపరుస్తున్నాడు. ప్రశ్న, ఈ దినము మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి మనము ఎవరి తట్టు మనము చూస్తున్నాము? మనుషుల తట్టు చూస్తున్నామా? దాసుడు తన యజమానుడు చేతి తట్టు చూచినట్లు కీర్తన గ్రంథము 123వ కీర్తనలో మొదటి వచనంలో మనం చూస్తే, ఆకాశమందు ఆశ్రయమైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసులు కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు కూడా మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అని చెప్పి ఎంతగానో దావీదు మహారాజు ధైర్యముగా పలుకుతున్నాడు. ఎందుకంటే ఆకాశమందుని ఆశ్రయమైన వాడిని తన దేవునిగా మనం చేసుకున్నాడు. మనము కూడా మన జీవితంలో మన పరిస్థితుల్లో మనము ప్రభువుని ఆధారముగా మనం చేసుకొని కొండల వైపు కలిగి ఉన్న పరిస్థితుల వైపు, లేదంటే ఎరుకో కోట గోడల వంటి ఆ బలమైన పరిస్థితుల వైపు, ఆ బలమైన గోడల వైపు, అటువంటి సమస్యల వైపు మనకు చూసినా మనకు జవాబు రాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఆ వాక్యం ఆలకిస్తున్న మీతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ పరిస్థితిలో నువ్వు దేని వైపు నువ్వు చూస్తున్నావు? కొండల వైపు చూస్తున్నావా? మనుషుల వైపు నువ్వు చూస్తున్నావా? లేదంటే కొండల వంటి బలమైన అధికారుల వైపు, మనుషుల వైపు, ధనము కలిగిన వారి వైపు, విద్యావేత్తల వైపు, లేదంటే లోక జ్ఞానము సంపాదించిన డాక్టర్ల వైపు నువ్వు చూస్తున్నావా? దేవుని వైపు నువ్వు చూడు, నీ ముఖాలు వెలిగింపబడతాయి. ఆమేన్ హల్లెలూయా. కీర్తన గ్రంథము 34:5 మనం చూచినట్లే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవునని దేవుని వాక్యంలో మనము చూస్తున్నామండి. నిజమే, మన జీవితంలో మానవ స్వభావము మానవ నైజమేనంటే ఏ పరిస్థితి వస్తే మన ముందుగా మనుషుల్ని ఆశ్రయిస్తాము. కానీ కీర్తనకారుడు అంటున్నాడు కదా, నేను ప్రభువుని ఆశ్రయ, అందుకేనే దావీదు దేవుని హృదయంలో గెలుచుకున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము చూస్తున్నామండి. యెహోవా వల్లనే నీకు సహాయము కలుగును. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బంధకాలలో ఉన్నా, ఏ ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు దేవుని వైపు నువ్వు చూడు, నీ దృష్టి దేవుని వైపు నువ్వు నిలుపు. నీవు ప్రభు వైపు నువ్వు చూచినట్లయితే ప్రభు నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆ పరమునున్న ఆకాశమును, ఆ సింహాసమును విడిచి నీ కొరకు, నీకు సహాయం చేయటకు, నీకు విడుదల ఇవ్వటకైన సిద్ధముగా ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. మరి అదే రీతిగా నువ్వు ఏ పరిస్థితులను బట్టి మనుషుల దగ్గరికి కలిసి అలసిపోయావో, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అలసిపోయావో, లేదంటే మెడిసిన్ ద్వారా నువ్వు అలసిపోయావో, ఆర్థిక సమస్యలను బట్టి నువ్వు కష్టపడుతున్న కష్టార్జితము నీకు అక్కడికి రాకోకుండా వ్యర్థమైపోతుందో, లేదని ఆర్థిక సమస్యలు తీరటలేదేమో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నీవు ప్రభు వైపు నువ్వు చూచినట్లయితే, కొండల లాంటి నీ సమస్యల వైపు నువ్వు చూడక ప్రభు వైపు నీ దృష్టి నువ్వు నిలిపినట్లయితే ప్రభు నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. వాక్యం వింటున్న ప్రతి వారు ఎవరైతే ఈ మాటను విశ్వసించి ప్రభువా నీ వలనే నాకు సహాయము కలుగుతుంది, నేను నీ వైపు చూస్తున్నాను, నా గురి నీ వైపే నిలుపుతున్నాను, దేవా నువ్వు నాకు సహాయం చేసే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని ఎవరైతే విశ్వసించి నమ్మి ఆయన వైపు చూస్తారో దేవుడి క్షణములో చేయటానికైనా సిద్ధముగా ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. రెండోది మనము చూచినట్లయితే 5వ వచనం కీర్తన 121:5 మనం చూచినట్లయితే, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆమేన్ హల్లెలూయా. ప్రభు వలన నీకు సహాయము కలుగుతుంది, ప్రభువే నిన్ను కాపాడువాడు. ఎందుకంటే కీర్తన గ్రంథము 127లో మనము చూచినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణాన్ని కాపాడని
ఎడల ఆమేన్ హల్లెలూయా. దేవుడు కాపాడకపోతే, దేవుడు తన చేతితో పట్టుకోకపోతే ఎంత ప్రయాసం ఎంత జాగ్రత్తలు చూచుకున్నా వ్యర్థమే అని చెప్పి కీర్తనకారుడు తెలియపరుస్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా నేను తెలియపరుస్తున్నానండి. దేవుడు కాపాడాలండి మనల్ని, ప్రభు కాపాడు. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. తల్లి తన చంటి బిడ్డను మరిచిద్దేమో కానీ నేను నిన్ను మరువునని సెలవిచ్చిన ప్రభు అంటున్నాడు కదా, నేనే నిన్ను కాపాడువాడను. నువ్వు ఎంత భద్రతలో ఎంత కాపుదలో ఎంత డైటు ఎంతగా నువ్వు జాగ్రత్తగా ఉన్నా కూడా నీ ప్రయాసం అంత వ్యర్థమే అని చెప్పి కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. ప్రభువే నిన్ను కాపాడు. ఎందుకంటే కీర్తన గ్రంథము 91లో మనం చూసినట్లయితే నీ పాదములకు రాయి తగులకుండా దూతలకు ఆజ్ఞాపిస్తానంటున్నాడు ప్రభు. దీర్ఘాయుషతను తృప్తిపరుస్తానంటున్నాడు. నీ కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన 10,000 మంది పడిన అపాయముని యొద్దకు రాదు అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. ఎప్పుడు అంటే ఆయన చాటునను నివసించినప్పుడే. ఆమేన్ హల్లెలూయా. ప్రభు చాటును నివసించినప్పుడే, ప్రభుతో నువ్వు సహవాసము చేసినప్పుడే ప్రభు నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్న మొదటిగా మనం చూస్తే ప్రభువును నువ్వు ఆశ్రయిస్తేనే నీకు సహాయము కలుగుతుందండి. రెండోది మనం చూసినట్లయితే ప్రభు చాటులను దాచబడి ఉంటేనే. ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు కదా, అయ్యా గద్ద రెక్కల మీద మోసిన రీతిగా నేను మిమ్మల్ని మోసి ఉన్నానంటున్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ప్రభు నిన్ను కాపాడకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా ఎంత చెమటోర్చి నీ యొక్క పరిస్థితులను జాగ్రత్తగా ఉన్నా కూడా వ్యర్థమే అని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తుంది. ఎందుకంటే యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు గనుక, కాపాడువాడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి, కాపాడువాడు నీ పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి, కాపాడువాడు తన స్వరూపంగా తన పోలికగా నిన్ను చేసుకుని తన జీవ వాయువు నీ నాసికా రంధ్రంలో ఊదగా నువ్వు జీవాత్మయి ఉన్నావు కాబట్టి, ఆయన నువ్వు ఆయనకి నువ్వు ఇష్టుడు కాబట్టి నిన్ను తప్పిస్తాను కాపాడుతానని చెప్పి కీర్తనకారుడు తెలియపరుస్తున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. యెహోవాయే నిన్ను కాపాడాలంటే ఆయన చాటునను దాగి ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఆయన చాటున నువ్వు నిలిచి ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఆయన దగ్గరికి నువ్వు రావాలి ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థించాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆయన సన్నిధిలో నువ్వు దివారాత్రులు మొర్రపెట్టాలని, ఆయనకు నువ్వు సమీపముగా ఉండాలి. ఆయన స్వరము వినగానే నేను ఉన్నాను అన్న రీతిగా నువ్వు నిలిచి ఉంటేనే దేవుడిని పక్షముగా ఉండి అద్భుతం చేస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఈ వాక్యం వింటున్నాను ఎంత ఘోర పాపమైన పాపములో ఉన్నా, ఓ నశించిపోతున్న మరణకరమైన పరిస్థితిలో ఉన్నా, ఇప్పుడు దినాల్లో మనం చూస్తే ఎక్కడ చూసిన భయంకర బలహీనత మరణకరమైన పరిస్థితిలో ప్రతి వారు కూడా బాధపడుతున్నారు. అనేక మంది మరణిస్తున్నారు, అనేక మంది హాస్పిటల్స్లో ఉంటున్నారు, అనేక మంది కూడా దీనస్థితిలో కుటుంబాలు ఏక భార్య బిడ్డలతో యజమానులు కోల్పోయి, లేదంటే యజమానురాలు కోల్పోయి, బిడ్డలు కలిగిన వారు బిడ్డలను కోల్పోయి, తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఎంతోమందిని జీవిస్తున్నారు. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. దేవుడు అతి త్వరగా రాబోచున్నాడు. నువ్వు సిద్ధుపాటు చేసుకునే సమయాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. ఆమేన్ హల్లెలూయా. ప్రభు యొద్దకు నువ్వు రావాలి. ప్రభు నీకు ఆశ్రయముగా నువ్వు చేసుకోవాలి. ప్రభు తట్టు నువ్వు తిరగాలి. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి. ఆయన సన్నిధిలో కన్నీరు కార్చాలి. నువ్వు పాపములు నువ్వు ఒప్పుకోవాలి. పశ్చాత్తాప పడాలి. నీ హృదయంలో యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా నువ్వు విశ్వసించి నమ్మి బాప్తీసము తీసుకున్నట్లయితే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీవు దేవుడు పిలవగానే ఉన్న పాటికైనా రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. కీర్తనకారుడు అంటున్నాడయ్యా, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగుతుంది. ఎందుకు అంటే దేవుని నన్ను ఆధారముగా చేసుకొని ఉన్నాను, ప్రభువును ఆధారముగా చేసుకున్నాను. నాకు ఎదురయ్యే ఈ కొండలాంటి బండలాంటి సమస్యల వైపు నేను చూడట్లా, బలమైన ఎరుకో కోట గోడల వంటి ఆ కోట వైపులు ఆ గోడల వైపు నేను చూడట్లా, లేదంటే నా పరిస్థితిని తీర్చగలరేమో అని మనుషుల వైపు నేను చూడట్లా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు నేను చూస్తున్నా. నా గురి ప్రభు వైపు నేను నిలిపి ఉన్నా, నా లక్ష్యము ప్రభు వైపు నేను నిలిపి ఉన్నా, ప్రభు వైపే నేను చూస్తున్నాను కాబట్టే నేను కదల్చబడనని చెప్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము చూస్తున్నాను. యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల, ప్రభు నిన్ను కాపాడకపోతే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రయాసము వ్యర్థమే. ప్రభు నిన్ను కాపాడాలి అంటే ఆయన చాటున నువ్వు దాగి ఉండాలి.
ఆయనతో నువ్వు సహవాసము చేయగలిగిన వారిగా ఉండాలి, ఆయనతో నువ్వు ముచ్చరించే వారిగా ఉండాలి. దావీదు మహారాజు రాజైనా కూడా ఆయన దినానికి 7 సార్లు దేవుని సన్నిధిలో కనబడి ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు, కృప కొరకు వేడుకుంటూ ఉండేవాడంటండి. దానియేలు మనం చూస్తే దినానికి 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడుంటూ ఉండేవాడంట, దేవునితో సహవాసము చేస్తూ ఉండేవారంట. ఓ రా ప్రార్థించకూడదని రాజశాస్త్రము వచ్చినా కూడా యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవారంట. ప్రార్థన చేయకూడదన్న పరిస్థితి వచ్చినా ఆ యొక్క కఠినమైన శిక్ష ఏంటంటే సింహాల బోనైనా కూడా బతుములాడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంటండి. మన జీవితంలో ఏ పరిస్థితి అయినా ప్రార్థన చేసేవారిగా మన జీవితంలో మనం ఉండాలని, నేర్చుకోవాలని ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. ప్రార్థించాలండి. నీ జీవితంలో నువ్వు ప్రార్థించకపోతే నీ పరిస్థితిలో జవాబు నీకు రాదు. ప్రార్థించకపోతే ప్రభు యొద్ద నుంచి నీకు సహాయము రాదు. నువ్వు ప్రార్థించకపోతే దేవుని యొద్ద నుంచి విడుదల నీకు రాదు. ఎందుకు అంటే దానియేలు జవాబు వచ్చేంత వరకు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఓ విశేష జ్ఞానము కలిగిన వాడు, బహుప్రియుడైన దానియేలు ప్రార్థించగానే దూత వచ్చి అంటుంది, నువ్వు మొర్ర పెట్టిన దినమేని నీకు ఉత్తరం ఇచ్చాను, తీసుకొని వచ్చానయ్యా అంటుంది. దానియేలే ఓర్పుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. నీవు నీ జీవితంలో జవాబు వచ్చే వరకు నువ్వు ప్రార్థించాలండి. ఎందుకంటే దేవుని వల్ల నీకు సహాయము, మనకు సహాయము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే చేయగలిగిన వాడు. ఎందుకంటే ఆయన కార్యము చేయగా త్రిప్పగలిగిన వారు లేరు, ఆయన కార్యము చేయగా దాన్ని ఆపగలిగిన వారు ఎవ్వరూ లేరని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో కొండల వైపు అంటే ఆ పరిస్థితుల వైపు, ఆ శ్రమల వైపు, ఆ అనారోగ్యము వైపు, డాక్టర్ చెప్పవచ్చు నువ్వు చనిపోతావన్నా, నువ్వు దేవుని సన్నిధిలో బతుములాడి ప్రార్థన చే. నీ పాపాలు ఒప్పుకో, ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చు. నిన్ను మరణకరమైన పడక నుండి లేపగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే పరిస్థితిలో ఉన్నా, నీ ఉండనా, నీ తొట్టిలో గుప్పిడి పిండైనా, నీ బుట్టిలో నూనైనా, ప్రభు వైపు నువ్వు చూడు. ఆ పరిస్థితిని వైపు నువ్వు చూచావా? నీ విశ్వాస జీవితంలో నువ్వు నిలబడలేవు, నీ పరీక్ష జీవితంలో నువ్వు నిలబడలేవు. ఆ పరిస్థితిని వైపు కాదండి, మన కార్యమును సఫలము చేయు వాడైన దేవుని వైపు మనము చూడాలని దేవుని వాక్యము సెలవిస్తుందంట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయన నిన్ను కాపాడాలి అంటే నీవు ఆయన చాటున దాగి ఉండాలి. ఆయన పిలవగా నేనున్నాను ప్రభు అని సమూయేలు పలుకున్న రీతిగా, నీ దాసుడు ఆలకిస్తున్నాడన్న రీతిగా నువ్వు దాగి ఉండాలి. ఆయన స్వరమును వినాలి అంటే, పట్టుకోవాలంటే నీవు ఆయనతో సహవాసము చేయాలి. అప్పుడే దేవుని యొక్క సహాయము నీకు కలుగుతుంది. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నువ్వెంత సెక్యూరిటీని పెట్టుకున్నా, నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా, నువ్వెంత తలుపులు బంధకాలతో చక్క తాళాలు వేసుకున్నా ఎంత మాత్రము పనికిరాదు. నువ్వు దేవుడే నిన్ను కాపాడువాడు, నీ ప్రాణమును కాపాడువాడు అంటండి. నీ ప్రాణమును కాపాడువాడా అన్నాడు. మనిషికి ప్రాణం ఎంతో ప్రియమైనది, శ్రేష్టమైనది. ఆ ప్రాణాన్నే నిన్ను కాపాడుతానన్నాడు. అంతేకాకుండా నీ రాకపోకల ఎంతో నీ ప్రాణాన్ని దేవుడు నిన్ను కాపాడుతానంటున్నాడు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో కనబడే రీతిగా నువ్వు ఉండాలి. ఆయన చాటున నువ్వు దాగి ఉంటే దేవుడు నిన్ను కాపాడువాడు. నీకు విరుద్ధముగా రూపింపబడతాయండి ఆయుధాలు, కానీ అవి వర్ధిల్లవు. దుష్టుడైన సాతాను మీద దాడి చేస్తాడు, కానీ ప్రభు ఆత్మశక్తిని అనుగ్రహింపబడి వాటి నుండి తప్పించే మార్గాన్ని దేవుడిని పక్షముగా ఉండి అద్భుతం చేస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఆయన నీ ప్రాణమును కాపాడను. అంతేకాదంటండి, ఇది మొదలుకొని నీ జీవిత కాలం అంతే, నీ రాకపోకల ఎందు, నువ్వు బ్రతుకు కాలం అంతయో ప్రభు నిన్ను కాపాడాలి అంటే నువ్వు ప్రభు వైపు నువ్వు చూడాలి, ఆయన వైపే నువ్వు దృష్టి నిలపాలి. పరిస్థితుల వైపు, ఏటి వైపు నువ్వు చూడకూడదు. ప్రభు వైపు నువ్వు చూచినట్లయితే నీకు సహాయము కలుగుతుంది, ప్రభు నిన్ను కాపాడుతాడు. ఈ ఒక ప్రామిస్ ఇప్పుడే కాదండి, నీ జీవిత కాలం అంతయు, నువ్వు బ్రతుకు కాలం అంతయు ప్రభుని పక్షముగా ఉండి సహాయం చేయడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి మీ హృదయాలను సమర్పించుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుడి మాటల ద్వారా మనం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందామండి. ప్రేమగల తండ్రి ప్రభువా, మీ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మేము నీ తట్టు చూడాలని దినము మాతో మాట్లాడారు. అందరి బట్టి నీకు వందనాలు. ఎందుకు అంటే నీ వలనే మాకు సహాయం కలుగుతుంది. నువ్వు భూమి ఆకాశం సృజించిన సృష్టికర్త అయిన దేవుడివి, గొప్ప దేవుడి ప్రభువా. అయ్యా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు.
రెండోదిగా నీవే మమ్మను కాపాడువాడు, ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఆయన నీ ప్రాణమును కాపాడునని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ జీవితంలో మీరు అద్భుతము చేయండి. భయంకరణ మరణకరమైన పరిస్థితుల్లో బిడలు ఉన్నారయ్యా, ఆ పరిస్థితుల నుండి వారి ప్రాణమును మీరు కాపాడి రక్షించమని నీ సన్నిధానంలో మేము వేడుకుంటున్నాం. అనారోగ్యంగా ఉన్న వారు ముట్టి స్వస్థపరచండి, ఈ కరోనా వ్యాధిని నిర్మూలము చేయండి అయ్యా. తన యొక్క బలము యొక్క ప్రభా బలాన్ని ప్రభా నీ నామమును నశించిపోవును గాకని ఆజ్ఞాపిస్తున్నా. మీ రక్తాన్ని ముద్రిస్తున్నాం, ప్రతి బిడను కూడా దీవించండి, ఆశించి ఆ వ్యాక్సిన్లో మీ యొక్క రక్తాన్ని ప్రోక్షించుకోండి, మీ గొప్ప కృపతో నింపి సహాయం చేయండి. ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, గర్భఫలము లేని వారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు, ఎటువంటి వారైనా ప్రభా వారి విషయంలో నీ గొప్ప కృపతో నింపండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడను కూడా దీవించి ఆశీర్వించి నీ గొప్ప కృపతో నింపండి. కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బ్రదర్ని, వారి కుటుంబాన్ని వారు దీవించి ఆశీర్వించి నిమిండైన కృపతో నింపి సహాయం చేసి బలపరిచి సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లాడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీ ప్రార్థన అవసరతలు ఉంటే కనబడుతున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. ఉల్లాస వస్త్రము నాకు ధరింప చేసెదవు.